దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రజెంట్ గర్ల్స్ కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ లోకి వచ్చే హస్బెండ్ కి పలానా జాబ్ చేసే అబ్బాయి రావాలి, లేదా ఇంత అమౌంట్ సంపాదించే అబ్బాయి వస్తే తన లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో మనం ప్రజెంట్ అయితే వైజాగ్ బీచ్ లో ఉన్నాం. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో బీచ్ కి వచ్చి చాలా మంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్ లోకి వచ్చే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీ బాగుంటుందో వాళ్ళ మాటలను అడుగుదాం. పదండి. సాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. లైఫ్ పార్ట్నర్ ఎంచుకునే చాయిస్ లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది, వాళ్ళ పక్కన ఉంటే మనకి ఇంకా ఇంప్రెషన్ అది బాగుంటుంది. సాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. సాలరీస్ గురించి ఎక్స్పెక్ట్ చేయను. తాను ఇష్ట మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు కాబట్టి కంపల్సరీ నా కోసం ఏదో పని అయినా చేసి, స్కూల్ పని చేసైనా పోషించగలరు కదా. వన్ ల్యాక్ కావాలి కదా, 1 lakh, 2 lakh, ఇంకా ఎక్కువ పోవాలి. ఒక 10 lakhs, 10 lakhs. 1 month కాదు, ఇయర్లో 1 month 1 lakh చాలు. మినిమం 2.5. మంత్లీ. ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? నా ప్రొఫెషన్లోనే సెట్ అయితే నాకు మెడికల్ ప్రొఫెషన్. అంత లెవెల్ వద్దు. ఆల్మోస్ట్ ఎవరైనా హ్యాండ్సమ్గానే కోరుకుంటారు. సాలరీ ఎక్స్పెక్టేషన్ అనేది దాంతో బేస్ అయి ఉండదు కదా. లైఫ్ పార్ట్నర్కి సాలరీ ఎక్స్పెక్టేషన్కి అనేది అది మనం పర్టికులర్గా చెప్పలేము కదా. బ్రతకడానికి అంటే మనం బ్రతకడానికి ఎలా ఉంటే ఎంత ఉంటే సరిపోద్దో అంత చాలు. జాబ్ అంటారా? అందరూ కోరుకునే రెస్టారెంట్ పెట్టుకుని అంటే అందరూ నార్మల్గా పర్టికులర్ పార్ట్నర్ అనగానే ఏమనుకుంటారంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటున్నారు. అందరు దృష్టిలో అలా అని కాదు, అలా అని కాదు. పర్టికులర్గా జాబ్ ఉంటేనే రికగ్నైజ్ చేస్తారు కాబట్టి ఎవరైనా జాబ్ కోరుకుంటారు. పర్టికులర్ జాబ్ ఈ జాబ్ అని కాదు. మినిమం 3 lakhs మంత్లీ. ఏదర్ ఈ ద పర్సన్ హ్యాస్ టు సెటిల్ ఇన్ అన్ గవర్నమెంట్ ఆఫీసర్ మేబీ, ఆర్ ఏదర్ ద మెడికల్ ఫీల్డ్. 30 to 40 lakhs per month. IAS ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినట్టు కావాలి. ఏదో తేడాగా ఉందండి. 10 lakhs per month. 10 lakhs per month. Per month. ఏ జాబ్? మంచి ఆఫీస్ జాబ్, నన్ను బాగా చూసుకుంటే చాలు. హైట్ ఉండాలి, నాకన్నా కొంచెం హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, అది చాలు. ఒక 10-15 lakhs పర్ యానం. పర్ యానం. ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఫుల్గా వరల్డ్ అంతా తిరిగే జాబ్ ఉంటే నేను తిరుగుతూ. అసలు అబ్బాయిలే వద్దు మాకు. వద్దు. చేసుకోమంటే చేసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ అంతేమో మంచి శాలరీ 6 or 5k, 15 or 16k మంత్లీ. జాబా? ఏదైనా పర్లేదు కానీ కొంచెం అండర్స్టాండింగ్తో ఉంటే, లవ్తో ఉంటే బెటర్ చాలు. క్వాలిటీస్ ఏమొద్దు, అబ్బాయి అయితే చాలండి. ఇప్పుడు శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పర్లేదు, నేను సంపాదిస్తాను. కేరింగ్గా ఉండాలి, చూసుకోవాలి బాగా అంత. పర్లేదు, అలాగే కట్నం అడగని వాడైతే చాలు. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సారీ అండి, నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అయ్యో, ఎందుకలా పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవట్లేదు మీరు?
ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ చూసి ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతైనా కాదు కానీ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి అంతే. అంటే అంటే ఉంటుంది కదా, అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి సమ్ అమౌంట్ అని ఉంటుంది కదా. అదే ఈ మధ్య రీల్స్లో చూసిన ప్రతి మంత్కి ఒక 25,000 వస్తే ఈ ఒక మంత్ కంప్లీట్ అవుతుంది కదా, సో 25,000 వస్తే చాలు. అంటే ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకున్నారు? పర్టికులర్ ఇదనేం లేదు, నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, సో అతను కూడా సాఫ్ట్వేర్ అయితే ఇద్దరం కలిసి చేసుకుంటాం. మీరు చెప్పండి, ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర ఎలాంటి సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈరోజు ఇలా ఉన్నాం కదా, ఏం లేకుండా అని అట్లా ఏమి ఉండవద్దు. ఓకే, అంటే ఎంత ఎంత అమౌంట్ వస్తే మీరు హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకుంటారు కదా లైఫ్ని? ఈ జనరేషన్కి అయితే ఒక 50+ ఉండాలి పక్క. అంటే ఇంకా అబ్బాయిలో ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అంటే హ్యాండ్సమ్గా ఉండాలి అని ఉంటాయి కదా? శ్రీకృష్ణ లాగా ఉండాలి, అర్థం చేసుకోవాలి. అంటే అట్లానే అమ్మాయిలు అంటే పడవద్దు. యాక్చువల్లీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, తను మంచిగా ఉంటే చాలు. టు బి ఫ్రాంక్, అంటే మంచిగా అంటే ఎలా ఉండాలి? ఎక్కువగా అమ్మాయిలు కోరుకునేది ఏంటి, టైం, కేరింగ్, మెయిన్లీ టైం అంతే. ఎక్కువగా స్పేర్ చేసి మాతో స్పెండ్ చేస్తే మంచిగా చాలు, మాకు మనీ ఏమొద్దు. ఎలాంటి జాబ్ చేసే అబ్బాయి వస్తే బాగుంటుంది అనుకున్నారు? బిజినెస్ చేసే అబ్బాయి అయితే బెటర్, అంటే టైం స్పెండ్ చేయడానికి తనకి ఇనఫ్ టైం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏ అర్ధరాత్రి వరకు లోపల పనిచేస్తాడు, మార్నింగ్ వస్తాడు. నాకు మార్నింగ్ ఆఫీస్ ఉన్నది అంటే తనకి లీవ్ ఉండదు. సో లైక్ హీ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ అస్. ఫాలో ఉండాలి, హైట్ ఉండాలి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అంటే నాకన్నా పొట్టిగా ఉంటే బాగోదు కదా, కొంచెం హైట్ ఉంటే ఓకే. ఎక్స్పెక్టేషన్స్ లేవు, చూడ్డానికి బాగుంటే చాలు. ఎంతసేపు మహాప్రభు, ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనీ మేక్స్ హ్యాపీ అంటే నేను నమ్మను, సో సాలరీ కాదు, కేర్, లవ్ అండ్ అఫెక్షన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాను. కొన్ని ఏ జాబ్ చేసే అబ్బాయి వస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పాను కదా జాబ్ ఏముంది, ఏదన్నా అయ్యి ఉండొచ్చు, అది మనీయే కాదు కదా లైఫ్ అంతా. అంటే మరి బ్రతకడానికి మనీ అవసరం అవుతుంది కదా, మరి కదా ఆ సొసైటీ ఒప్పుకోదంటే అది మీ థింకింగ్లో లోపం అనుకుంటాను నేను. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు వచ్చిన దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, పర్ మంత్ ఒక 1,00,000 అలా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఓకే, ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఏ జాబ్ చేసినా పర్లేదు, తెల్లవారు వెళ్ళి సాయంత్రం వచ్చి ఇంట్లో పనులు చేసుకునేలా ఉండాలి. మీకు ఫ్యూచర్ హస్బెండ్ ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హస్బెండ్ దగ్గర? మినిమం 1+ ఉండాలి. ఏ జాబ్ చేస్తున్నారు? ఏదైనా పర్వాలేదు. ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే మీ ఫ్రెండ్ ఏమో ఇంట్లో పనులు చేయాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది? అంటే భర్తలో సగం భార్య అంటారు కదా, అర్థంగా అంటారు. సో ఇంట్లో ప్రతి పని తను సగం చేయాలి, మేము కూడా సగం చేయాలి. ఫ్యూచర్ హస్బెండ్ దగ్గర మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక అంటే ఎక్స్పెక్టేషన్స్ అని ఏం లేదు, డైలీ నీడ్స్కి సరిపడా వస్తే చాలు. అది ఎంత అనుకుంటున్నారు? ఒక 50,000 అలా. అంటే ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, అంటే మీ లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుంది అనుకుంటారు? జాబ్ అనేది తన ఇంట్రెస్ట్, అది వాళ్ళే ఏది నచ్చితే అది చేయాలి, అలా మనం ఫోర్స్ అలా చేస్తాం. అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ అని ఏం లేదు.